రెండు నెలల పాటు ప్రతిరోజు కూడా ఒకరోజు బిర్యానీ ఇస్తే, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు పులిహార, అదే ఒకరోజు కిచిడీ, అదే రోజు తప్పి రోజు ఒక్కొక్క వెరైటీ మారుస్తూ మధ్యలో మధ్య ప్యాకెట్లు కూడా ఇస్తూ సుమారు రెండు నెలల పాటు అక్షయ పాత్ర వారు ఈ 76వ వార్డులో ఏ స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్లో ఈ కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా అందరి ఆలోచనతో వాళ్ళు సాయం చేయడం చాలా సంతోషకర విషయం. ఆ కార్యక్రమానికి మా వార్డ్ అధ్యక్షులు భాషించారు కానీ అదేవిధంగా ఆ నారాయణరావు, ఆది, రమేష్, ఆ గోపి నాయుడు గారు, బొడి సత్యారావు గారు, అదేవిధంగా పిల్లప్పగారు, మన నారాయణ వైద్య నారాయణ గారు, లక్ష్మి గారు అందరూ కూడా డైలీగా ఏ ప్రాంతాలు ఎస్టీ కాలనీ, రామచంద్ర నగరు, గోపాలరెడ్డి నగరు, అదేవిధంగా డైరీ కాలనీ, బర్మా కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏ ప్రాంతాల్లో బాగా పేదవారు ఉన్నారో వారందరూ కూడా రోజుగా సుమారుగా 500 ప్యాకెట్ల వరకు ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళు అక్షయ పాత్ర మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుమారుగా 100 మంది వరకు ఈ అక్షయ పాత్ర ద్వారా డ్రై రేషన్, ఏదైతే నిత్యావసర వస్తున్నాయో, ఆ రైసు, కందిపప్పు, ఉమ్మి శనగలు, అదేవిధంగా సాంబార్ ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లు అన్నీ కూడా ఒక ప్యాకెట్గా చేసి సుమారుగా 11 కేజీలు వెయిట్తో ఈరోజు సుమారుగా 100 ప్యాకెట్ల వరకు ఈ 76వ వార్డులోని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కరోనా టైంలో చాలామంది చనిపోయారు వాళ్ళని కూడా గుర్తించి ఈరోజు అక్షయ పాత్ర వాళ్ళ సౌజన్యంతో మన ఇసరా, మెయిన్ ఇసరా దగ్గరుండి మన ప్రాంత వాడు కాబట్టి మన ప్రాంతంలో ఎక్కువ సాధం ఇచ్చేటట్టుగా మనం ఇసరా కృషి చేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా అక్షయ పాత్ర వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కరువు కాలంలో వాళ్ళు ఈ మంచి సాయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజులు మళ్ళీ అవసరం వస్తే ఏ ప్రాంతాల్లో అవసరం ఉందో దానికి కూడా వాళ్ళు సాయం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా భగవంతుడు చల్లగా చూసి మనకి మా ప్రాంతానికి వాళ్ళు సాయపడేటట్టుగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.